वेलकम टू सूपर प्राइम टाइम इस्तामन्न 10,000 रूपये सहायम इव्वकुंडा पेद प्रजल उसुरु तीस्तोंदी ई प्रभुत्वं इद्दरु महिललु मीसेवा सेंटर्ल मुंदु प्राणालु कोल्पोयारु इंकोक वैपुन प्रभुत्वं हाईगा दर्जागा जीहेचएमसी एन्निकल्लो ओट्लु एट्ला राबट्टालि एंतमंदि नायकुलु मनकु वस्तुन्नारु ఈ పనిలో ప్రభుత్వం నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఇదే వ్యవహారంలో తలమునకలైపోయారు. కానీ ప్రజలు మాత్రం, ముఖ్యంగా పేద మహిళలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి హైదరాబాద్లో మనకు కనిపిస్తోంది. నడి బజార్లో ఈ రోజున హైదరాబాద్ ప్రజల్ని నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక వైపున దీన్ని ఆపిన వాళ్ళ ఉసురు తగులుతుంది, ఆపిన వాళ్ళకి పేద మహిళల ఉసురు తగులుతుందంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఎవరు ఆపారు అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న కనిపిస్తోంది. 10,000 రూపాయల సహాయం, దాదాపు అందులో సగం డబ్బులు టీఆర్ఎస్ నాయకులకి కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సమాధానం రావాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఇద్దరు మహిళల చావుకి కారణం ఎవరు, బాధ్యత ఎవరిది, ఎందుకు అనకూడదు ఇవి ప్రభుత్వ హత్యలని, ఇదే అంశంపైన ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో చర్చించబోతున్నాం. సో ముందుగా ఇవాళ కూడా నేను చాలా మీసేవా సెంటర్స్కి వెళ్ళాను. హైదరాబాద్లో పరిస్థితి అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉంది. కనీసం అక్కడున్న మహిళలకి, మహిళల్ని పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు. వాళ్ళని కర్రలతో లాఠీలతో పోలీసులు కొడుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు, కసిమీద ఉన్నారు. ఒకవేళ మమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తే చెప్పుల దండలేస్తామని అంటున్నారు. ఇది వాళ్ళంటున్న మాటే. ఒక్కసారి మీరే చూడండి, ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో నేను వెళ్ళిన మీసేవా సెంటర్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో గమనించండి. హైదరాబాద్లో మీసేవా సెంటర్ల ముందున్న తాజా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రాజ్ న్యూస్ ప్రతిరోజు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో ప్రస్తుతం మల్కాజ్గిరిలో ఉన్న ఒక మీసేవా సెంటర్ ముందున్న, ఈ మీసేవా సెంటర్కి లాక్ ఉంది, లంచ్ అవర్ అని అంటున్నారు. సమయం 12 అవుతోంది, ఈ టైంలో లంచ్ టైం ఏంటన్నది అర్థం కావట్లేదు. ఈ మీసేవా సెంటర్ ముందు ఒకసారి మనం లైన్ చూస్తే ఎంత భారీ స్థాయిలో లైన్ ఉందో మీరు స్పష్టంగా చూడొచ్చు. అందరూ పేద మహిళలే ఉన్నారు. వీళ్ళెవరికి కూడా 10,000 రూపాయల సహాయం అందలేదు. గుడిసెల్లో, రేకుల ఇళ్లలో రెంటుకున్న వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. సో కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ ఇస్తున్నామని అంటోంది. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం కొంతమందికి మాత్రమే, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చారు. మాకు అందలేదని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రకటన ఇచ్చిన వాళ్ళు మాత్రం హాయిగా ఉన్నారు, ఈజీగా మీసేవకి వెళ్ళి అప్లై చేసుకోండి అన్నారు. కానీ ఇక్కడ జనం మాత్రం సస్తున్నారు ఎర్రటి ఎండలో. ప్రతి మీసేవా సెంటర్ దగ్గర హైదరాబాద్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళతో మాట్లాడదు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఇప్పుడు మీరు రెంట్కుంటారా? మీది ఓన్ అవుతుంది, రెంట్ అన్నారు. ఓన్ అవుతుంది కదండి ఈ రెంట్. మరి అందరికి వచ్చి ఇచ్చారు కదా, మీకు ఇవ్వలేదు? అక్కడ ఇవ్వలేదు, ఇస్తున్నాం, ఇవ్వాలని చెప్పి రేపు అని చెప్పారు. అక్కడ మళ్ళీ రాకపోతే మళ్ళీ పోయి అడిగినాం. అన్న ఏమైందంటే మళ్ళీ ఎప్పుడు ఆడుకోపండి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 3 గంటల దాకా వచ్చినాం సార్. అక్కడ ఉన్నాము, ఆడ పబ్లిక్ బాగున్నారు, పబ్లిక్ బాగున్నారని అక్కడ కూడా ఇంకా ఇక్కడ వచ్చినాము. ఇక్కడ రాత్రి మూడు గంటలకు వచ్చినాం సార్. లైన్ లో ఉన్నాయి, ఇప్పుడు అన్నం లేదు, ఇక పని చేసుకుంటా వచ్చినాం. లైన్ వచ్చిందేమో, టోకెన్ ఇస్తారేమని. ఈ ఇల్టాప్ కాలనీ మల్కాయ్ అయ్యా నగర్. మీ దగ్గరికి లీడర్లు డబ్బులు పట్టుకొని వచ్చి ఇవ్వలేదు ఎవరు? ఒక్కసారి పరిస్థితి చూడండి. నిర్ణయాలు తీసుకొని మీసేవకి వెళ్ళి అప్లై చేసుకోండి అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి దయచేసి. పేద జనం ఎర్రటి ఎండలో నిలబడి ఏడుస్తుంటే మీరు మాత్రం హాయిగా ఏసీ రూముల్లో పబ్బం గడుపుకుంటున్నారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ప్రచారంలో ఉన్నారు. వరద బోధలో జనాలు ఓట్లేయాలా? మీరు ఇస్తామన్న వరద సహాయం ఏమైంది అని జనం ప్రశ్నిస్తున్నారు. ఉదయం మూడు గంటల నుంచి వీళ్ళు లైన్లో ఉన్నారు. 10:30 తెరిచాడు, ఒక 50 అప్లికేషన్స్ కూడా సరిగా తీసుకోకుండా వెంటనే టైం అయిపోయింది, సర్వర్ డౌన్ అని చెప్పేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. అతను అప్లికేషన్ చేసింది లేదు, ఏం లేదు, జస్ట్ ఫార్మ్స్ తీసుకున్నాడు. పర్ ఫార్మ్ 100 రూపీస్ తీసుకున్నాడు, తీసుకొని క్లోజ్ చేసి సర్వర్ డౌన్ అని. 100 రూపీస్ కాదు కదా, 45 రూపీస్. 100 రూపీస్ తీసుకున్నాడు, నేనే 100 రూపీస్ ఇచ్చాను. 100 రూపీస్ తీసుకున్నాడు. చూడండి, మార్నింగ్ 3 o'clock వస్తే మేము అంతలో మేమే లైన్ రాసుకున్నాం. 200 మెంబర్స్ మేమే లైన్ రాశాం. మేము ముగ్గురం కలిసి లైన్ రాశాము, 200 మెంబర్స్. 10:30 ఓపెన్ చేశాడు.
ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, 1వ తారీఖు ఎలక్షన్, 12 రోజులు ఉంది మధ్యలో. ఎలక్షన్ లో వచ్చేటప్పుడు ఓటుకేమో మీ ఇంటి ముందుకు వస్తారు, మరి ఈ 10,000 మీ ఇంటి ముందుకు ఎందుకు వస్తలేవు? రావట్లేదు కదా, అదే మరి ఇది రాజకీయం. ఓటు వచ్చేదాకు అయ్యప్ప ఎయ్యి, ఓటు అయ్యి, ఓటు అయ్యి, నీకు అత్త నేను అన్ని చేస్తా. వీడికి అత్త నూకిపడి ఆపరేషన్ నూకెత్తుడు. కేసీఆర్ కోర్టు వేసేదే లేదు, అవసరం లేదండి. కరోనా టైంలో ఇంతమంది జనాలను పెట్టి ఎక్కడన్నీ సోషల్ డిస్టెన్స్ ఉందా? సోషల్ డిస్టెన్స్ ఏమైనా ఉందా అండి? ఇక్కడ చెప్పండి, ఇలాంటి టైంలో నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడం అవసరమా? ఇది పరిస్థితి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటారా? ప్రజల కోసం పనిచేస్తారా, లేకపోతే ఎన్నికల ప్రచారంలో మీరు బిజీగా ఉంటారా? చూడండి, నాతో మాట్లాడడానికి రాజ్ న్యూస్తో మాట్లాడాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వీళ్ళంతా నా చుట్టూ తిరుగుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడొచ్చు. డబ్బులు డబ్బులు మా గల్లీ వరకు ఇయ్యలేరు. ఎవరు అయిన వారు గుర్తుపెట్టండి. మేమేం చేస్తాము? మాకు కూడా ఇంటికి వచ్చి ఇవ్వలేరు డబ్బులు. మాకు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు నిలబెడతారా? మేము 5:30 వచ్చినాం, రోడ్డు మీద నిలబెడతారు. లీడర్లు అందరూ డబ్బులు తిని ఇంటి కూర్చుంటారు. మేము రోడ్డు మీద వచ్చిరోడల్లా, మీకు న్యాయమేనా? ఓటు కోసం మీ ఇంటికి వస్తారు, ఓటు కోసం చెప్తా వాడతాం. బాబా అల్వేలు మంగ, నేను చెప్తున్నా అల్వేలు మంగ అని చెప్తున్నా. నేను నా పేరు అల్వేలు మంగ. ఎవరికి దమ్ముంటే వాడు వచ్చి నా ఇంటికి వచ్చి మాట్లాడమను. ఇంటి డోర్ నంబర్ తో సహా చెప్తా. డబ్బులు తీసుకుని ఆడ వరకు పంచడం ఏంది? మాకు రోడ్డు మీద పెట్టడం ఏంది? ఓటుకు వచ్చిన అనుకో, చెప్పుతో కొడతా అని చెప్పమని చెప్పింగ్ లా. 4 ఫ్యామిలీ 5 ఫ్యామిలీ ఓటు ఎట్లా? ఓటు ఓటా? ఎవరికి ఓటయ్యా? మాకు ఇంత గరీబులకు సాయం చేయనప్పుడు ఎవరికి ఓటేయాలి? టీఆర్ఎస్ ని ఇన్ని ఏళ్ళు వచ్చి మేము నమ్ముకున్నాం, మాకు మంచిగా చేస్తున్నాం మంచిది, కానీ మాకు మంచిగా చేయలే కదా సార్. మాకు నా కొడుకు బాగాలేడు, పక్షవాతం వచ్చింది, రేషన్ కార్డు నాది మునిగిపోయింది. మళ్ళీ ఎట్లా పరిస్థితి? ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మీరు ఎలా వాళ్ళు డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుండు, అక్కడ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది, దేని గురించి డబ్బులు దేనికి చేసిండు? ఎవరి కోసం వేసిండు? అందరికి ఇచ్చినట్టుండు కేసీఆర్? అందరికే కదా, ఎవరికి ఇచ్చిండు? మళ్ళా ఎవరికి రిలీజ్ చేయ? మరి నీ ఇవ్వకుండా సెటర్ వేసి తాళం వేసుకుని తేకపోతా అని అందరు పట్టు చేతులు పెట్టుకొని పొద్దున 5 గంటల 4 గంటల వచ్చి కూసురా జనాలు. దేని గురించి పెట్టిండు ఈ డబ్బులు? దేని గురించి? మీరు తిని మీరు బిల్డింగ్ కట్టుకోవాలని ఇచ్చిండ్రా? కేసీఆర్ ఇచ్చిండు మీకు, మీకు ఇచ్చిండు, జనానికి ఇచ్చిండు, బతుకానికి. ఇప్పుడు 1వ తారీఖు ఓట్ల పండుగ వస్తుంది, ఎంత మంది ఓట్లు వేస్తారు? ఎంతమంది ఓట్లు ఎంతమంది వేస్తారు? ఇది పరిస్థితి. ఒక్క నిమిషం, రేషన్ కార్డు లేదు నాది, రేషన్ కార్డు వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి తీసుకోవాలా రేషన్ కార్డు? రేషన్ కార్డు ఎక్కడికి తీసుకోవాలి చెప్పు సార్. పబ్లిక్ వైస్ గా నడితే ఇక్కడ లిస్ట్ రాసి పెట్టినాం, 96 సీరియల్ నడుతుంది, అక్కడ 300 నడుస్తుంది మీ సేవ. ఎంతమంది? 100 రూపాయలు ఇచ్చారమ్మా, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? 45 రూపీస్, 45 రూపాయలు రిసిప్ట్ ఉంది, మరి 100 రూపాయలు ఎట్లా తీసుకుంటున్నారు? మీరు అడగట్లేదా? సో ఇది పరిస్థితి. ఇదో రకమైన దోపిడీ జరుగుతోంది. మల్కాజ్గిరిలో ఉన్న ప్రస్తుతం నేను, ఏసీ రూముల్లో ఉన్న నాయకులారా కళ్ళు తెరవండి. పేద ప్రజలు మండు టెండలో నిలబడి మీరు ఇస్తామన్న 10,000 రూపాయల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరేమో హాయిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఓటేయండి అని తిరుగుతున్నారు. ప్రజలు అంటున్నారు మీరు వస్తే మేము చెప్పులు మెడలో వేస్తామని అంటున్నారు, సవాల్ చేస్తున్నారు. ఇంతకు మించిన దారుణం అయితే ఇంకొకటి లేదు. నెల రోజుల పసిపాబును వదిలేసి ఒక మహిళ 10,000 రూపాయల సహాయం కోసం ఎదురు చూస్తోంది. మీరు నిర్ణయం ప్రకటించారు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి అని. వీళ్ళేమో ఎర్ర టెండలో నిలబడి గంటల పాటు వెయిట్ చేస్తున్నారు, 3 గంటల నుంచి 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు.
మీరు హాయిగా జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. ఎవరెవరు లీడర్లు మా పార్టీలోకి వస్తారా, ఎట్లా జనాల్ని ఓట్లు వేయించుకోవాలి, ఇలా ప్రచారంలో మీరు మునిగిపోయి ఉన్నారు. జనం మాత్రం ఇక్కడ సస్తున్నారు. మీ ప్రకటన వీళ్ళ సావుకు వచ్చింది. మీరు ఫామ్ హౌజ్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 7 o'clock వచ్చారు. మీ 1 month బేబీ ఉన్నారా? మరి ఎట్లా వదిలేసి వచ్చారు? మా అమ్మ దగ్గర పెట్టేసి వచ్చాను నేను. మా ఇల్లు మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది. అదే వర్షం పడ్డ రోజే మా నా డెలివరీ ఉండే ఫుల్ వాటర్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ కూడా పట్టుకోలేదు. మీరు పట్టించుకోలేరు, మీరు కోటికి వెళ్ళమని చెప్పారు. కోటికి వెళ్ళాలంటే ఫుల్ వాటర్, అందులో నేను చచ్చిపోతాను. ఎల్కే హాస్పిటల్లో వెళ్ళాను ఆ రోజు. అప్పటికప్పుడు ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ మా పాప రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తుందని అప్పటికప్పుడు నన్ను పట్టుకున్నారు. లేకపోతే నా పరిస్థితి ఏమవుతుండే? ఆ రోజు బాబు డెలివరీ లేట్ అయిపోయిందని బాబు ఉమ్మనీరు ఇంకా మోషన్ మింగి సురక్ష హాస్పిటల్లో 17 డేస్ ఉన్నాడు. 4 lakhs ఖర్చు అయింది నాకు డెలివరీ లేట్ అయినందుకు. ఓన్లీ డెలివరీ విత్ ఇన్ ఇంకా 2 hours నేను అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే కనుక నేను చచ్చిపోతుండే. ఒకసారి చూడొచ్చు మోక్షిత్ 1.5 month బేబీ. ఇక ఇంతకు మించి ఇంకా ఇంతకంటే దారుణం ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇదేనా బంగారు తెలంగాణ, బతుకు తెలంగాణ? వైద్యం అందక ఒక గర్భిణీ స్త్రీ పడ్డ పాటలు కరోనా టైంలో లాక్డౌన్ టైంలో కళ్ళగట్టినట్లుగా చెప్తున్నారు. స్టిల్ మీరు ఇస్తామన్న 10,000 రూపాయలు, నిండా ఇల్లు మునిగిపోయి ఉంటే 10,000 రూపాయల కోసం చిన్న బాబుని పసి పాపను వదిలేసి లైన్లో నిలబడ్డ దుస్థితి, ఇలా ఎంతమంది ఆడబిడ్డలు లైన్లో నిలబడ్డారు, ఎంతమంది 70 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులు లైన్లో నిలబడ్డారు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని జనం అడుగుతున్నారు. సో మొత్తానికి వరద సహాయం పైన ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దీనిపైన కూడా దుమారం రేపుతోంది. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులే ఇదంతా చేశారు, లెటర్ రాశారంటూ ఒక మెసేజ్ని సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది. దీన్ని బండి సంజయ్ చాలా తీవ్రంగా తప్పుబట్టారు. ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. దమ్ముంటే నా సవాల్కు సిద్ధం కావాలని బండి సంజయ్ చేస్తున్న సవాల్ని ఒకసారి మీరు చూడండి. ఈ సంతకాలు పూర్తి చేసే స్థాయికి టీఆర్ఎస్ పార్టీ జీరాలి అంటే ఇంతకంటే చిల్లర రాయగలిగి వెళ్ళవు. ఇక నా సంతకం ఈ లెటర్ అనేది కాదు, ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఫస్ట్. నే నా పే నా లెటర్గా తీసుకొచ్చిన జాతీయ పార్టీ, కేంద్రంలోని అధికార పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మెడల్ వచ్చే పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వచ్చే పార్టీ, అటువంటి పార్టీ లెటర్ అని తయారు చేయడము, సంతకం పూజ చేయడము, ఇది నా సంతకం. ముఖ్యమంత్రికి ఇప్పుడు నమ్మకం లేకుంటే నా ఎన్నికల ఏదో కాపీ ఉంటుంది. ముఖ్యమంత్రికి చాలా సందర్భాల్లో ఫామ్ హౌస్ దాన్ని బయటకు వస్తాడు కాబట్టి ఆయనకు చాలా లేఖలు రాశాను నేను. ఆ లేఖలు తెప్పించుకొని వచ్చి చూడమని చెప్పారు ఒకసారి. ఇది కూడా ఫోర్జర్ చేసే స్థాయికి వచ్చిందంటే ఎందుకంటే సిగ్గుచని కూడా కాదు. నా సంతకాన్ని ఫోర్జర్ చేసిన సంతకాన్ని పత్రికలకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు లేఖలు రాశాను నేను, అవి ఉండేపోయాను ఎక్కడ పెట్టినవి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖలు రాసిన, గవర్నర్ గారు రాసిన, ప్రధానమంత్రి గారు రాసిన, మళ్ళీ సిఎస్కు రాసిన, ఆ లేఖలు తెప్పించుకోండి. ఈ సంతకము ఆ సంతకము నాది అయితే కొంచెమైన దానికి దీనికి సంబంధం ఉంటే, లేకుంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మన ముక్కు రావండి, ముక్కు గద్దె ముక్కు మనకు అప్పై ఉడిపోయబడతాయని అది అంటే ముక్కు పోతే మా ముక్కు లేని ముఖ్యమంత్రి ఇప్పటికే తలకాయని ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇంత అబద్ధాలు ఆడితే ఇంతకంటే దౌర్భాగ్యం. ఇది పరిస్థితి హైదరాబాద్లో. వరద బాధితులకి సహాయం చేయకపోగా లాఠీలకి పని చెప్పిన పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అత్యంత అమానుష్యం. హైదరాబాద్లో ఆడ తల్లులపైన ఇవాళ లాఠీ విరిగింది. తొక్కిసలాటలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఎవరిది ఈ పాపం? ప్రభుత్వ హత్యలు అని ఎందుకు అనకూడదు ప్రజలు అడుగుతున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై. సూపర్ ప్రైమ్ టైం డిబేట్లో నాతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కాచం సత్యనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు, రాకేష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, సామా రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా అధికార పార్టీ నుంచే స్టార్ట్ చేద్దాం. సత్యనారాయణ గారు, ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి? ఇది ప్రభుత్వ హత్యలు అని ఎందుకు అనకూడదు? నేపథ్యంలో మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో 10,000 రూపాయలు అనేది ఎంతో కొంత చిరుసాయం ప్రభుత్వం నుండి అందుతుంది. వరద బాధితులకు ముంపు ప్రాంతాల్లో గురైనటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎప్పుడైతే క్యాష్ ఇవ్వకూడదు, డబ్బులు డైరెక్ట్ ఇవ్వకూడదు అనే ఒక నిబంధన వచ్చిన తర్వాత, మీసేవ ప్రాంతానికి పంపించిన తర్వాత మీసేవ కాడ డిఫరెంట్గా లైన్ ఉంటుంది ఆబ్వియస్గా. ఒకటేసారి ఎందుకంటే పరిగెత్తి వచ్చేటువంటి క్రమాన్ని మనం చూస్తాం.
ఎందుకంటే నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, డ్యూటీకి పోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇళ్ళ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనం రికార్డ్ తగ్గట్టు ఒక్కడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంత సమయం ఉంటుంది. కానీ అక్కడ లైన్ అనేది కంపల్సరీ, మీ సేవ కాడ డెఫినెట్గా లైన్ ఉంటుంది. ఆ లైన్లో నిలబడేంత మాత్రాన ఇక మొత్తం ఏదో అద్భుతం జరిగిందని మాట్లాడడం ఒకటి తప్పు. రెండోది, ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సాయంత్రము ఎలక్షన్ల కోసం ఇచ్చారని మీరే చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎస్, ఒకవేళ ఎలక్షన్ల గురించే ఇస్తున్నాం అనుకుందాం, మళ్ళీ ఎందుకు ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మరి ఆపితే కూడా టీఆర్ఎస్ ఎట్లా పాపం అవుతుంది? డబ్బులు ఇవ్వాలి, మనసున్న ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి. నా పాయింట్ ఏంటంటే, ఇద్దరు మహిళలు, అమాయకమైన మహిళలు ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. మీకు తెలియదా, మీ సేవా సెంటర్ల దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి అంటే జనం ఎగబడతారు, పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుందన్న విషయం మీకు తెలియదా? మీ సేవా అప్లికేషన్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ చేసినప్పుడు అక్కడనే అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, పార్ట్ ఆఫీసులలో చేసేటువంటి క్రమం కాదు. దాన్ని ఎవరు సెటిల్ చేయాలి? ఒకవేళ మీ సేవ దగ్గరికి వెళ్ళాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు డిఫరెంట్. అక్కడ మీ సేవ కూడా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత, మీ సేవ రన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు, ఆ లైన్ మెయింటైన్ చేసే దాంట్లో కూడా కీలకంగా పనిచేస్తారు కదా. డెఫినెట్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్ లైన్ ఉంటుంది, అది మ్యాండేటరీ కాదు. అంటే మీరు అనేది ఎలా ఉందంటే, లైన్ ఉంటుంది, మీ సేవకి వెళ్ళాలి, తొక్కిసలాడ జరుగుతుంది, ప్రాణాలు కూడా కోల్పోవాలి, సహజంగా జరిగేదే అన్నట్టుగా ప్రజల ఓపిక లేదా? ప్రజల ఓపిక కాదు, ప్రజలు సంయమనం పాటించి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే ఉన్నారో బాధితులు సాయం కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశంతో దాదాపు 500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. నేను నా పాయింట్ ఒకటే సింపుల్ సార్, ఆ చనిపోయిన ఇద్దరు తల్లుల ప్రాణాలకి ఎవరిది బాధ్యత అన్నది నా స్ట్రైట్ క్వశ్చన్. ఒక జర్నలిస్ట్ చనిపోయిన వాళ్ళకి ఎవరైనా ప్రగాఢ సానుభూతి అయిపోయింది, సానుభూతి సంతాపము, మనిషిగా ఎవరైనా స్పందిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది జరగాలని సంఘటన, జరగకూడదు, జరిగింది అమానుషమే, ఎస్. కానీ అది పార్టీలకు కట్టగట్టడం, ప్రభుత్వానికి కట్టడం కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ లైన్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 అప్లికేషన్లకు కొంత టైం ఉంటుంది, ఎన్ని అప్లికేషన్లు తీసుకోవాలి, ఆ మీ సేవా సెంటర్కి ఉన్నటువంటి కెపాసిటీ ఎంత ఉంటుంది, అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ఏ రకంగా ఉంటాడు ఉంటాడు. అంటే మీరే చెప్పుకున్నారు గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేశాం, ఒక్క రోజులోనే మేము చేయగలిగాము, అద్భుతం ఇది దేశ చరిత్రలోనే అన్నారు. మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో ఆస్తుల వివరాలని పొందుపరిచే విషయంలో దాదాపు ఒక 2-3 రోజుల్లోనే వర్క్ అంతా కంప్లీట్ చేయగలిగారు. ఇదే విషయం, ఈ విషయంలో కూడా అధికారులను పురమాయించి, అధికారులను పంపించి ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందో ప్రజలు ఇళ్లలోనే ఉండి చేయలేరా? ఇంటి దగ్గర అది మనకి సాధ్యం కదా? ఇంటి దగ్గరకు పంపించి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భంలో నేను డబ్బులు అన్నట్లు, నేను డబ్బులు అన్నట్లు, ప్రజలు మీ సేవా సెంటర్ల దగ్గరికి రాకుండా అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళి వివరాలు పొందుపరిచారు. నోటిఫికేషన్ వచ్చింది, నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా బ్రేక్ అయింది. ఈరోజు ఈ రోజు గురించి చెప్పట్లేదు సార్, 3 డేస్ బిఫోర్ ఆ పని చేసి కదా అంటున్నా కదా. మీ సేవకు వచ్చింది తర్వాత సాయం అనేది మీ సేవ నుండి పంపించడం 2 రోజులు అవుతుంది, ఇవాళ థర్డ్. సో అటువంటి నేపథ్యంలో డెఫినెట్ అక్కడ ఉంటుంది, లైన్ ఉంటుంది. మళ్ళీ వారేమో ఎలక్షన్స్, నేను అనేది ఏంటంటే మీరు మీ సేవా ప్రకటన చేసే ముందే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు వివరాలు దగ్గర సందర్భం ఉంది కదా, ఇంటి దగ్గర పోయి డబ్బులు ఇచ్చిన తర్వాతనే కదా గవర్నమెంట్ మళ్ళీ డిసిషన్. డబ్బులు ఇవ్వమని అనట్లేదు సార్, అప్లికేషన్ తీసుకొని వాళ్ళ వివరాలు తీసుకోవాలి. తీసుకోవడం కోసమే మీ సేవ సెంటర్ పోను, ప్రతిది కూడా ఇవాళ సిటిజన్షిప్ లో తీసుకోవాల్సినటువంటి అన్ని కూడా మీ సేవకు ఇచ్చిన అనుబంధం చేసినప్పుడు అది కూడా తీసుకున్నారు, దాంట్లో తప్ప ఎట్లవుతుంది? ఎస్, అక్కడ లైన్లో చనిపోవడం అనేది బాధాకరమైన విషయం డెఫినెట్. ఆ సానుభూతి తెలియాల్సినటువంటి అవసరం, దాంట్లో ఎలాంటి శశమిషన్ లేవు, కానీ తప్పని పరిస్థితి కదా మీ సేవ అనేది. మీ సేవలు అప్లై చేసుకుంటున్నాం కదా డైరెక్ట్, అది వచ్చేటువంటి ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకోండి మీరు చెప్పలేదు. సమగ్ర కుటుంబ ఆస్తుల వివరాలను పొందుపరిచేటప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు మీ సేవకి వెళ్ళి చేసుకోండి అని చెప్పలేదు కదా. బోడిగుండకు ముఖాలకు ఉన్నటువంటి సర్వే దేనికోసం చేశారు, దేనికోసం చేశారు, ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇది కూడా అంతే కదా సార్, ముందు ఇన్వాల్వ్ చేసి కూడా అంతే కదా, ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికే కదా ఇది చేసి చేసాం కదా. ఇక్కడ జరిగేటువంటి సంఘటనలో ఎవరు ఎక్కడ ఉన్నారో, ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నది, రేషన్ కార్డు ఎక్కడ ఉన్నది, దానికి లింక్ ఎక్కడ ఉన్నది, మీ సేవ ద్వారా అంత వేగంగా మాట్లాడితే ఎట్లా సత్యనారాయణ? నేను ఒకటి వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఆస్తుల వివరాలు పొందుపరిచేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారా లేదా? 100% ఇప్పుడు ఇల్లు కూలిపోయింది, ఎవరికి ఎవరు నష్టపోయారని అధికారులు తెలుసుకునే అవకాశం మనకి మెకానిజం ఉందా లేదా? వరద సాయం చేయడం కోసమే, ప్రభుత్వం ఆదుకోవడం కోసమే, పేద ప్రజలకు ఆదుకోవడం కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే అది 2 ప్రాణాలు పోయాయి సార్, లాఠీ చార్జ్ జరిగింది. అక్కడనైనా పోలీసు వాళ్ళైనా సంయమనం పాటించాలి, అక్కడ ఉన్నటువంటి మీ సేవకు సంబంధించినటువంటి వర్కర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద. ఎస్ రాకేష్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది, ఎవరిది ఈ బాధ్యత, ఎవరిది ఈ పాపం? ఈ పాపం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వరద వచ్చి
ఆ బురద కూడా ఇంకా ఇంట్లో నుంచి పోకముందే ఎన్నికలు తీసుకొచ్చు. మీరు సహాయం అందిస్తే మేము దానికి వ్యతిరేకం కాదు, దానికి అడ్డుపడం. సహాయం డెఫినెట్గా అందించాలి, 10,000 సరిపోదు, ఇంకా ఎక్కువ అందించాలి. అయితే దానికి ఎన్యూమరేషన్ జరగాలి. అంటే ఇప్పుడు పంట నష్టం జరిగినప్పుడు అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఏ పంట ఎక్కడ నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం జరిగింది అని ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాని ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ప్రతి వార్డుకు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు రౌండ్స్ చేయొచ్చు కదా, రౌండ్స్ చేసి వాళ్ళు ఎన్యూమరేట్ చేయొచ్చు కదా, ఎన్యూమరేట్ చేసి ఆ లిస్టు ప్రకారం డబ్బులు అందిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్స్కి జస్ట్ వన్ డే ముందు, అంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు, ఎలక్షన్స్కి జస్ట్ వన్ డే ముందు మీరు మీ సేవా సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అంటే వాళ్ళు ఫస్ట్ 470 కోట్లు రిలీజ్ చేసినండి. 470 కోట్లు మొత్తంలో కొంత భాగము ప్రజలకు మంచి, మిగతా భాగం జేబుల్లో నింపుకొని, కొంత భాగం కార్యకర్తలకు మంచేసి, ఇక వన్ డే ముందు ఏంటంటే మీ సెవెన్ సెంటర్లో మీరు పెట్టుకోండి అప్లికేషన్. దాని తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ బండి సంజయ్ గారి పేరు మీద ఒక ఫేక్ లెటర్ తయారు చేసి అది సోషల్ మీడియాలో పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ స్పీచ్ దాస్తుంటారు. ఎక్కడ వాళ్ళ తెలంగాణ భవన్లో స్పీచ్ ఏమిస్తారంటే, ప్రగతి భవన్లో ఇచ్చినా తెలంగాణ భవన్లో మరి ఫామ్ హౌస్లో నాకు తెలియదు, ఎందుకంటే మరి అది అఫీషియల్గా రాలేదు, జనరల్గా వారు ఫామ్ హౌస్లోనే ఉంటారు. సో వారు ఏం మాట్లాడతారు, మేము అసలు కేంద్ర ప్రభుత్వం ఏం సాయం అందించలేదు, మేమేదో అందిద్దామంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఈసీకి ఫిర్యాదు చేసి బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని మాట్లాడి ఏమంటారు, మీరు ప్రభుత్వం బాధ్యత అని అంటున్నారు. సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోమని ఆ విషయాన్ని వివరిస్తున్నా నేను. వారు ఏమంటారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ ఈ బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి మీరు సోషల్ మీడియాలో ఏదో చేసి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అంటే ముఖ్యమంత్రే ఈరోజు ఫేక్ ఒకటి లెటర్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టించి ఆయన అక్కడ స్పీచ్ దంచుతాడు. దిస్ ఈజ్ అవర్ సీఎం, దిస్ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఇంత దిగజారినటువంటి ముఖ్యమంత్రి దాన్ని నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఉండడని, ఆయన ఒక ఎంపీ పేరు మీద ఫేక్ సిగ్నేచర్, అది ఆయన పెట్టమన్నాడా, 100% ఆయనే కదా. ఇటు ఆయన ఏమంటాడు, బీజేపీ అడ్డుకున్నది అంటాడు. మరి మా ఇంకోటి సోషల్ మీడియాలో మీరు చూసుకోండి అంటాడు, సోషల్ మీడియాలో ఆ లెటర్ ప్రత్యక్షం అవుతుంది. అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఒక లెటర్ అందులో పెట్టించి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఈ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశాను. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా రేపు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యనగర్ టెంపుల్ దగ్గర రావాలి, నేను ఈ లెటర్ ఇయ్యలేదని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రామిస్ చేస్తాడు. లేదు ఇచ్చిండని చెప్పి నువ్వు ప్రామిస్ చేయాలి, లేకపోతే నీ ముక్కు నేలకు రాకాలి, ముక్కు మిల్లీమీటర్ కూడా మిగిలేదు అట్లా రాకుండా పోతే, ప్రతిదానికి రాకాలి. ఈ ముఖ్యమంత్రి ఏందండి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎంపీ, వారు లేని వారు చెప్పినటువంటి దాన్ని చెప్పిందని చెప్పేసి ఒక లెటర్ ప్రత్యక్షం చేస్తారా, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రేపు ఉదయం మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, ఎక్కడికి, చార్మినార్ భాగ్యనగర్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వస్తారు, మీరు కూడా రండి, ముఖ్యమంత్రి గారు వస్తారా అని అడుగుతున్నాం. వస్తారా ముఖ్యమంత్రి గారు అట సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా డిబేట్లలో ఉంటారు. మనము పంచాయతీ అనేది రచ్చబండ పంచాయతీ లాగా, నీకు చిన్నప్పుడు నేను బల్ప వచ్చిన అదే అట్లానే మాట్లాడుతున్నాను. భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ముక్కు నీళ్ళకి రాయి, ఇదేనా గ్రామ పంచాయతీ లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మీరు అభండం వేస్తున్నటువంటి నేపథ్యంలో లీగల్ గా ఏముంటే మీరు ఫైట్ చేయండి, మీరు ఫైట్ చేయండి. వచ్చినటువంటి లెటర్ అది కనుక మీకు ఫేక్ అయితే, అది కనుక మీకు ఫేక్ అయితే మీరు సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు భారతీయ జనతా పార్టీ వారు మాట్లాడుతున్నారు. అద్వానమైనటువంటి పరిస్థితి దుర్మార్గం ఇంకా ఏ ప్రభుత్వం చేయడండి. కేసీఆర్ గారు అద్భుతంగా దమ్ముంటే రేపు ముఖ్యమంత్రి గారు రావాలి, ముఖ్యమంత్రి గారు మాకు సంబంధం లేదంటున్నారు కదా, మాకు సంబంధం లేదా అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమన్నా, ముఖ్యమంత్రి ఏమన్నారు, బీజేపీ అడ్డుకున్నది అన్నారు, ఈసీ ఫిర్యాదు చేస్తే ఈసీ లెటర్ బయట పెట్టాలి. ఈసీ లెటర్ బయట పెడతారా, బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేసిరా చేయలేదు అనేది ప్రజలు తెలుస్తారు కదా. సత్యనారాయణ గారు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి, మీకు సంబంధం ఉందా లెటర్ ఉన్న లెటర్ మేము ఏమైనా కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. నువ్వు కాదని చెప్పి నువ్వు ఖండం చేయి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇందాక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం కంప్లైంట్ చేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు
ప్రెస్ మీట్ పెట్టారు, పేద మహిళల ఉసురు తగులుతుంది, దీన్ని అడ్డుకున్న వాళ్ళు అన్నారు. ఎవరు అడ్డుకున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు బీజేపీ ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బండి నేను అంటుంది, నేను అంటుంది ఎలక్షన్ కోడ్ ఒక్క నిమిషం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి అది ఆగిపోయిందని అంటున్నారు కదా. మీరు అంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు అడ్డుకున్న వాళ్ళకి ఉసురు తగులుతుంది అన్నారు. ఎవరికి ఉసురు తగులుతుంది? బండి సంజయ్ గారు నా సంతకం పోర్జరీ చేశారు అన్నప్పుడు మీరు కండెమ్ చేయండి, లేకపోతే ఒక ఫైల్ చేయండి. అంటే మీరే అన్నారు ఫైల్ చేయండి. ఎవరు అడ్డుకున్నారని మీరు అంటున్నారు? ఒకవేళ నిజం కాకపోతే మీరు ఫైల్ చేయండి, తెలిసే కదా నిజాలు నిజాలు. ఇప్పుడు కోరిలేట్ తీసుకోండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పిండు. సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేయమని అన్నారు. సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందని సంజయ్ గారు లెటర్ అని ప్రచారం చేస్తారు. సంజయ్ గారు ఈరోజు తన స్వహస్తాలతో సిగ్నేచర్ పెట్టి ఆ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ మ్యాచ్ చేసుకోమని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిండు. చార్మినార్ దగ్గరకు వస్తామన్నారు. మీరు చార్మినార్ దగ్గర దమ్ముంటే రావాలి, అక్కడ కూడా పాత బస్టాండ్కి రమ్మన్నాం, రాలే ముఖ్యమంత్రి రాలే. ఇప్పుడు కూడా చార్మినార్ దగ్గర రమ్మంటున్నాం. చార్మినార్ దగ్గర రాకపోతే ఈయన అబద్ధాల కూరని రేపు ప్రూవ్ అవుతుంది, అబద్ధాల కూరని ప్రూవ్ కాబోతా ఉన్నది. రేపు వస్తాం మేము 100% మేము ప్లాన్ చేసుకున్నాం. గవర్నర్ కంప్లైంట్ చేస్తాం, రేపు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ లెటర్ బయట పెట్టాలి, లెటర్ బయట పోతే టీఆర్ఎస్ పార్టీ లెటర్ ఇచ్చినట్టు ప్రూవ్ కాబోతా ఉన్నది. కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క భయం పట్టుకున్నది వీళ్ళకు. సారు సారు కారు 16 అనేది గత నినాదం, సారు కారు ఇక రారు ఈ జిహెచ్ఎంసీలో అన్నది ఇప్పటి నినాదం. మీరు రారు ఆ భయం పట్టుకున్నది కాబట్టి దొంగ నాటకాలు 110 అంటున్నారు వాళ్ళు. 110 100 స్థానాలపైన మేము గెలుస్తాము, 100 స్థానాలపైన గెలుస్తాము. నాకు దమ్ముంది కాబట్టి యాజ్ ఇట్ ఇస్ మేము అనౌన్స్ కూడా చేసాము. గతంలో జరిగిన 100 స్థానాలపైన మేము గెలుస్తాము. గతంలో జరిగినటువంటి మ్యాచ్ లో కేటీఆర్ గారు 99 రన్లు కొట్టిండి, ఒక రన్ను సెంచరీ దూరంలో ఉన్నారు వారు, అయినా ఆటను గెలిపించలేకపోయారు. ఈసారి జరిగేటువంటి మ్యాచ్ లో భారతీయ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మాది కూడా కీరోలు అంటున్నారు, మాదే మేజర్ అంటున్నారు. ఒకటి సరే, ఈ ఎలక్షన్ లో ఇవన్నీ పక్కన పెడితే మనం ఒకసారి జనం గురించి కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. నా డిబేట్ ఏంటి అంటే ఆ చనిపోయిన ఆ ఇద్దరు మహిళల ప్రాణాలకి ఎవరు బాధ్యత, ఎవరిది ఈ పాపం అన్నదే పాయింట్. పాపం 10,000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు ఆ మీసేవా సెంటర్లకు వచ్చారు. సరే మీరు అప్లై చేసుకోవాలి, జనాలు వచ్చారు, తొక్కిసలాడ జరిగింది, చచ్చిపోయారు, సానుభూతి అంటే ఎట్లా? ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత రహితం. ఎందుకనంటే వాళ్ళు వైఫల్యమైనరు. మరి టీఆర్ఎస్ పెద్దలు చెప్తారు వీడికొచ్చి ఎట్లయితే జరిగింది కదా, మేము దానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మీ సానుభూతిలో ఓడికి కావాలి, తప్పోడు చేసిండు. వాళ్ళని ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళని మీ సేవలకు రప్పించిన వాళ్ళు ఎవరు? ఈరోజు నీ దగ్గర ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేదా? సపోజ్ బాధితులకు అసలు ఒక కనీసము ఒక సిస్టము ఒక కమిటీ, ఎక్కడైతే నష్టం జరిగిందో నష్టం పైన నివేదికనిచ్చేటటువంటి ఒక కమిటీ కానీ, ఏ ప్రాంతాల్లోనైతే బాధితులకు అందనటువంటి పరిహారం ఏదైతే ఉండనో అది కనీసం ఏరియాస్ని ఐడెంటిఫై చేసేటటువంటి దాంట్లో కానీ ఈ ప్రభుత్వం వైఫల్యం కాలేదా అని నేను అంటా ఉన్నాను. సపోజ్ ఒక ప్రభుత్వము ఏంటన్నా సర్వే చేసుకుని పంచినావు కదా, అన్ని ప్రాంతాలలో పంచినానే లెక్కలు చూపిస్తున్నావు కదా, అటు ఇంకా రానటువంటి వాళ్ళ లెక్కలు గిట్ట ఉంటే ఏ అధికారులతో అయితే పైసలు వంచిపించినావో సిస్టమ్ని వేరే దాని గిట్ట అడాప్ట్ చేసుకున్నప్పుడు అదే అధికారులతో పోయి డీటెయిల్స్ తీసుకునేది ఉండే. డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ సేవ తప్ప ఇంకొక ఆప్షన్ లేదా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అట్లా మాట్లాడరు, చదువుకున్న వాళ్ళు అట్లా మాట్లాడతారు. నేను పచ్చిగా చెప్తున్నా, నీ కాడ సిస్టమ్ డబ్బుల్ని పంచే సిస్టమే జనాల దగ్గరికి తీసుకొని పోయినప్పుడు అప్లికేషన్స్ తీసుకునే సిస్టమ్ అధికారులు చేయలేరా అని అంటున్నా. ఒక ఓటు నమోదు ఏడ చేస్తాం, మీ సేవలో కూడా చేయొచ్చు, గల్లీలో కూడా చేయొచ్చు. ఈరోజు అదే అప్లికేషన్స్ నీ గల్లీలో కూడా చేస్తావు, మీ సేవలో కూడా చేస్తావు. మీ సేవలకు వస్తే తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి గల్లీలలో చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉండే కదా, ఎందుకు చేస్తలేవు? ఎందుకు అనంటే ఒక హంగామా క్రియేట్ చేయాలి. రేపు పొద్దున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఏముంది అనంటే ఈరోజు ఇక ఎన్నికల సాకుతోటి ఆపిరని బీజేపీ మీద, అందుకని ఆపిరమని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది కదా, ఇంకొకసారి బాధితులకి ఎన్నికల తర్వాత మాత్రం నష్టపరిహారం అందదు, ఎన్నికల తర్వాత చేతులు దులుపుకుంటారు, ఎవరికి ఒక రూపాయి కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇది కాదు. నువ్వు నిజంగానే ఇచ్చేటం అయితే ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని కంప్లీట్గా అందరికి కూడా, కోవిడ్లో మనం ఏం అడాప్ట్ చేసుకున్నాము రగ్గారు, బెనిఫిషియరీస్ని మొత్తము 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు 0 బ్యాలెన్స్ అకౌంట్స్లలో బాధితులు ఎక్కడెక్కడరు ఐడెంటిఫై చేసి వాళ్ళందరి అకౌంట్లలో 10,000 క్రెడిట్ చేయొచ్చు కదా, ప్రతి ఒక్కరి కార్డు ఉన్నాయి కదా. టీఆర్ఎస్ ఏమొక చెప్తుంది, ఆధార్ కార్డులు లేకపోతే పాస్బుక్లు తడిసిపోయినాయన్నా సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. అదే మళ్ళీ యాప్లో అప్లోడ్ చేయడానికి ఏం అడుగుతారు? అవే ఆధార్ కార్డులు అడుగుతలేరు, కరెంట్ బిల్లు అడుగుతున్నారు, అవే పేపర్ ఎంట్రీ లేదు. నేను చెప్తున్నా అవే పేపర్లు అడుగుతురా లేదా? నువ్వు చెప్పేటటువంటి సాకుకి నీ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటున్న దానికి సంబంధం ఉందా అంటున్నా? ఏం సాకులు చెప్తారా మీరు?
ప్రాణాలు పోయిన దానికి బాధ్యత తెచ్చుకొని ఆ కుటుంబాలకి వెంటనే నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం మీ వైఫల్యం, 100% మీ వైఫల్యం. ఆ ప్రాణాలు పొట్టన పెట్టుకుంది మీ ప్రభుత్వమే. సరే, ఆపింది వాళ్ళ వీళ్ళ. ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా తప్పుడు సమాచారాల గురించి మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళించినట్టే ఉంటాయి. దుబ్బాక ఎన్నికల రోజు పొద్దు పొద్దున ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి దాన్ని జాతీయ బీజేపీ నాయకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీయ బీజేపీ నాయకులు వాళ్ళు అఫీషియల్ సోషల్ మీడియా పోస్టుల్లో పోస్టులు చేశారు. మరి ఆ తప్పుడు సమాచారం ఎవరు స్ప్రెడ్ చేసిండు? ఈరోజు రెండు ప్రభుత్వాలు మీ చేతులలోనే ఉన్నాయి కదా, ఎంక్వైరీ పెట్టండి. అదేమి దొరకనటువంటి దొంగతనం ఏమైనా? ఎవడు అప్లోడ్ చేసిండో తెలుస్తుంది, ఎవడు సంతకమో తెలుస్తుంది, ఏ పేపర్ ఎడగొన్నాడో తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఒక రివ్యూ ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, అన్నీ మాట్లాడారు కానీ చనిపోయిన రెండు ప్రాణాల గురించి మాటలేదు. అక్కడ మీసేవ దగ్గరకు వచ్చిన బాధితుల గురించి ఒక మాట లేదు. కారణం ఏంటి, ఏంటని మీరు అనుకుంటారు? అసలు అది అంశమే కాదా, అది చర్చించాల్సిన అంశం కాదా? ప్రజల ప్రాణాలన్నా ప్రజల బతుకులన్నా ఏ రోజు కూడా లెక్కన లేవు. అది మనం కోవిడ్ అప్పుడు కూడా చూసినాం. కోవిడ్ అప్పుడు కూడా కన్న ముంగట ప్రాణాలు పోతుంటే కూడా ప్రభుత్వాలలో ఇచ్చేటటువంటి కనీస వసతుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన అందరం చూసినాం. ఆ రోజే తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఏందో మన అందరం చూసిందే కదా. వాళ్ళ నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి? వస్తే వస్తారు, గొర్రెలు లెక్క వచ్చిండ్రు, పోతే పోతారు, ఏముందా 10 మంది నిలబడ్డప్పుడు ఇద్దరు పోతారు అనేటటువంటి అహంకారం వాళ్ళలో పడుతుంది. నిజంగా ఒక ప్రాణము, ఒక తల్లి, ఆ తల్లి మీద డిపెండ్ అవుతున్నటువంటి కుటుంబాలను ఈరోజు రోడ్డును పడేసినాం అనేటటువంటి ఒక నైతికత గిటం మీకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయరు. ఏంటి ఒక వస్తాను మీద సత్యనారాయణ గారు, అంటే ఆ అంశం చర్చకు రాదా ముఖ్యమంత్రి సమావేశంలో? సోదరుడు ఆవేశపడడంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అందరం ఏసీలనే కూర్చున్నాం, అందరం లీడర్లు ఏసీలనే కూర్చుంటారు, ఏసీ అవకాశం ఉన్న కాడ ఏసీలు కూర్చుంటారు, రోడ్ల మీద పరిస్థితి ఉంటే రోడ్ల మీద తిరుగుతారు. మీరు వరద సాయం విషయంలో ఒకవేళ మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద సానుభూతి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎంతమంది ఎంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఏ వరద సాయం చేశారు, మీకున్నటువంటి సిస్టమ్ లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారికి 40 డివిజన్లకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్, 48 డివిజన్లు ఉన్నాయి, 48 డివిజన్లలో రేవంత్ రెడ్డి ఎక్కడ తిరిగారు, ఎవరిని ప్రశ్నించాలి? ధర్నా చేసింది మేము, రాకపోతే అయిపోయినాక మాట్లాడు. 2,000 రూపాయలు ప్రజలకు ఇచ్చి ఎవందో ముఖముఖం నిలవన ఆధార్ కార్డు తీసుకొని 2,000 రూపాయలు కమిషన్ ఇచ్చి 8,000 రూపాయలు దోచుకు తిన్నటువంటి ఆధారాలు ఇచ్చిన ప్రూఫ్ ఇవ్వాలి కదా. అరే ప్రూఫ్ ఇచ్చిన అక్కడ వెళ్ళి కూర్చున్నారు కదా. అన్ని అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎల్బీఆర్ పోయిండు. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షాల మీద విరుచుకుపడాలా కాబట్టి మేము సాయం చేసినాము. ఆ సాయం చేసే క్రమంలో ఎవరు మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఏ నాయకుడు, లేకపోతే సంజయ్ గారికి మిగతా ఇంటర్నల్ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం మాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్కి మీరు పంపించరు, నేషనల్ పార్టీ అయినటువంటి ఆ లెటర్ మీద వచ్చింది. ఒకవేళ మీకు దాని మీద అయినటువంటి చిత్తశుద్ధి లేకపోతే నేషనల్ పార్టీ ఇచ్చింది కాదు అని మీ సంజయ్ గారు ఒక వరద బాధితుల కష్టాన్ని, ఆ బాధని ఎందుకు మీరు గుర్తించట్లేదు? వరద బాధితుల కష్టాన్ని వస్తున్నారు సార్, 500 కోట్ల కోసము, దానికోసమే కదా. రఘు గారు, వీళ్ళకు ఓట్ల మీద ఉన్నటువంటి సోయి ప్రజల మీద లేదండి. ఇప్పుడు ఒక్కొక్క లైన్లో 1,000 మంది, 1,500 మంది కనీస సౌకర్యాలు లేకుండా, అక్కడ మంచినీళ్ళు లేవు, తిందామంటే తిండి లేదు, పొద్దుగాల 3 గంటలకు లైన్ కడితే రాత్రి ఎక్కడో, నిన్న రాత్రి నేను 11 గంటలకు ఇంటికి పోతుంటే కూడా 11 గంటలకు బోడుప్పల్లో 400 మంది లైన్లో నిల్చున్నారు. అంటే ఇంత దుర్మార్గం ఇది. అంటే ఇది ఏంటంటే ఒక రాచరిక వ్యవస్థ అయిపోయింది. అరే మీరు ప్రజలకు తగినంత సమయం ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు ఒక రోజు ముందు అంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు, ఎలక్షన్ ప్రారంభమైతే మాకు ఈ డబ్బులు రావు కాబట్టి అప్లై చేసుకోవాలని ఆతృతతోనే పాపం వాళ్ళు పొద్దంతా కూడా పడిగాపులు కాసిన వృద్ధులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్,
చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు వినలేక మనం గోసపడుతున్నాం. చూడండి, మీ 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 ఛానల్లో చూస్తుంటే పోలీసులు లాఠీలు అందుకొని మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా, చిన్నపిల్లలను పట్టుకున్నటువంటి మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఇది వీళ్ళ ప్రభుత్వం అండి. వాళ్ళకి ఆర్టీసీ కార్మికులు చనిపోయినా కనికరం లేదు. మనం ఎన్నో సందర్భాల్లో చర్చించుకున్నాం. ఇంటర్ విద్యార్థులు 30 మంది ఆత్మవదానం చేసుకున్నారు. ప్రైవేట్ టీచర్లు ఇప్పటికీ 18 మంది చనిపోయినారు. నేను 5 దగ్గర పోయినా, ఆర్టీసీ కార్మికులు కూడా నేను 5 దగ్గర పోయినాను. వాళ్ళు చనిపోయిన దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే బాధ ఏందో తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా రెచ్చగొట్టిన ఆర్టీసీ కార్మికులను ఈరోజు కూడా ఇంత జరుగుతుంటే ఏ ఒక్క మంత్రి కానీ ఎవ్వరు ఎమ్మెల్యే కానీ ఎవ్వరు స్పందించలే. అయ్యో పాపం, చాలా ఘోరం జరిగిందని మీ బాధ్యత వహిస్తాం, మీ సహకారం అందిస్తాం, ఈ రకంగా జరగడం చాలా విచారకరం అని చెప్పి ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడినలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు కూడా విచారకరం ఇక్కడ మాట్లాడినా, ఇదేదో అది అవుతుంది, ఇలాంటి ఇన్సిడెంట్స్ కామన్ అండి అనే రకంగా మాట్లాడడం అవుతుంది దుర్మార్గము. ఓట్లు ఏమొస్తాయి, ఓట్లేదు ఏముందండి, ఈరోజు వస్తాయి పోతాయి, ఎవరెవరు వస్తారు గెలుస్తాడు అధికారం ఉంటుంది పోతుంది, కానీ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని కనీసం సోయలేదా మీకు? మేము 90 కోట్ల మందికి ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. డీబీటీ అంటే మనందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, వాళ్లకు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ టు టీఆర్ఎస్. 470 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మళ్ళీ 475,000 అండి, ఎంత 400,000 మందికి పైగా మేము అదే అంటున్నా, 470,000 మందికి 470 కోట్లు వీళ్ళు రిలీజ్ చేస్తే జరిగింది ఏంటండి? మీ సేవల్లో మళ్ళీ 3 కోట్ల చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. ఏం జరిగింది అంటే, ఏం జరుగుతుంది, 3 లక్షల చిల్లర అప్లికేషన్, సారీ 3 లక్షలు అందరికి ఇచ్చుంటే, మీరు అందరికి ఆల్రెడీ ఇచ్చుంటే ఈ 3 లక్షల మంది ఎందుకు అప్లై చేసుకున్నారు అంటే, మీరు ఇయ్యలే. మీరు కొంతమంది మీ కార్యకర్తలకు ఇచ్చిండ్రు, కొన్ని ఏమో 10,000 రూపాయలు పంచుకున్నారు షేరు, ఎమ్మెల్యేకి ఇంత, కార్పొరేటర్కి ఇంత, ప్రజలకి ఇంత అని షేర్లు పంచుకొని ఈరోజు ప్రజలకు అన్యాయం చేసిండు. ప్రజల నోట్ల మట్టి కొట్టిండు, ప్రజల చావుకు కారణమైన ఇవి ఆత్మహత్యలు కాదు, ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి ఈరోజు సాధారణంగా జరిగినటువంటి ఏదో మరణాలు కాదండి, ఇవి ప్రభుత్వ హత్యలు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చి పరామర్శించాలి. మీ పరామర్శిద్దామంటే వారు ఎక్కడ పోయినా కూడా, వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి, మాకు కనీస సమాచారం కూడా పబ్లిక్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇంతకంటే దుర్మార్గమైంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల మీద శ్రద్ధ అండి. అరే మీకు వరదలు వస్తే కనీసం ప్రజలకు సమయం ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా 13 రోజుల్లో ఎన్నికలు పెడతారు. 13 రోజుల్లో ఏ ప్రజా సమస్యలు చర్చిస్తారు? ఓకే ఓకే, సరే. ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. ఓట్ల గురించి కావాలన్నా అక్కడ గురించి కావాలన్నా కరెక్ట్ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. 13 రోజులు ఎలక్షన్ పెడతారనే దాని మీద మాట్లాడుతున్నాడు. అదే బోడిగుండుకు ముఖాలకు లెక్క పెట్టే ప్రశ్న కజమన్న, మీ ప్రభుత్వం ఎంతమందికి పంచిర్రో కనీసం ఏదైనా అఫీషియల్ పోర్టల్ పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు సమాచారాన్ని అందించిరా? ఇస్తారు. ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇస్తారు? ఉన్నది పబ్లిక్ డొమైన్, ఎప్పుడు ఇస్తారు? గోడ మీద రమణ్ భాయ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అట్లా తీసుకోండి, ఉండేది పెట్టొచ్చు కదా సార్, వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టొచ్చు కదా. తను రాకేష్ ఏమన్నాడు, 90 కోట్ల మందికి మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్పినప్పుడు, ఇక్కడ 470,000 మందికి మేము 10,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నేను చెప్తా. నేను గ్రౌండ్ లోకి వెళ్ళాను కాబట్టి నేను చెప్తా చాలా క్లియర్ గా. 10,000 రూపాయలు ఇచ్చి చేతిలో పెట్టి ఫోటో దిగి ఆధార్ కార్డు మొత్తం అదే జరిగింది. 5,000 జేబులో పెట్టుకున్నారు సార్, నా కళ్ళ ముందే ఫోటోలు జేబులో పెట్టుకున్నారు. అంత వేగంగా మనం మాట్లాడతాం, వేగంగా కాదు, 2 పేర్లతో సహా చెప్పారు. స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పేర్లతో సహా స్థానిక కార్పొరేటర్ పని చేసిండు అనుకుందాం. ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆయన పరిస్థితి చెప్తారు కదా సార్, డబ్బులు కనబడ్డాయి సార్, డబ్బులు కనబడ్డ తర్వాత జేబులో పెట్టుకోవాలి.
వాడిని గెలిపిస్తారు వాళ్ళు. వాళ్ళని గెలిపారు కదా, మీరు 60 లక్షలు ఇవ్వచ్చు, తెచ్చింది 30 లక్షలు ఆడ, ఎట్లా ఎట్లా గెలిపిస్తారు, నాకు ఇదే ఇచ్చిడు అంటాడు. అట్లా ఉండాలి కాబట్టి దానికి ఏమైనా ఇచ్చాము, ఈ డివిజన్ కానీ ఏమైనా క్లారిటీ ఉందా? లేదు కదా. ఎవరికి ఇప్పుడు ఈ డివిజన్ కి ఇంత ఇచ్చాము క్లారిటీ ఉందా? లేకపోతే అక్కడ ప్రజలు ఒప్పుకోరు కదా, మా కేసీఆర్ ఇంతే పంపించాడు, 40 ఏళ్ళకి పంపించాడు, పబ్లిక్ రివోల్ట్ అవుతారా? ఎలక్షన్ ఉన్నాయి కదా, వాళ్ళు చూపిస్తారు కదా. మరి మేము ఎందుకు కాన్ఫిడెంట్ ఉన్నాం, 100 స్థానాలు ఎందుకు గెలుస్తా అని చెప్తున్నాం మేము. ప్రజలకు వాళ్ళు చెప్తారు, వర్షం పడితే హైదరాబాద్ లో ఇంటి బయటికి రాలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మీరు వెళ్ళబెట్టింది. ఒక నిమిషం సత్యనారాయణ గారు, ఒక విషయం సత్యనారాయణ గారు నాలాలను ఎందుకు ఆధునీకరించలేదు? 3900 కాలువలను ఆధునీకరిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది కదా. ఆ మేనిఫెస్టో ఏమైంది? ఎందుకు ఆధునీకరించలే? ఎందుకు కబ్జాలను క్లియర్ చేయలే? ఎందుకు చెరువుల కబ్జాలను మీరు క్లియర్ చేయలేదు? సొల్యూషన్ ఎందుకు రాలేదు? వరదలకు కారణం మీరు. ఈ రోజు వరదలు తీసుకొచ్చేది మీరు. ఒకటి ఒకటి ఒకవేళ ఎండ కొట్టినా మీ వల్ల ఎండ కొట్టడం టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడతారు, కొంచెం ఆలోచన ఉండాలి. ఈ అంశం ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా చూపించదా? రోడ్ల మీదకి వచ్చిన లక్షల మంది జనం, మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు ఏదైతే ప్రజలకు చేరినటువంటి నేపథ్యంలో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఉన్నది కాబట్టి 100 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నాం. డెఫినెట్ అబ్బా, ఒకవేళ అక్కడెక్కడ జరిగినటువంటి మిస్అప్రోప్రియేషన్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడేమైనా జరిగితే తప్పకుండా ఆ కార్పొరేటర్ను ఓడగొడతారు ప్రజలు. కానీ అది లేకుండా మనం మాట్లాడము. మరి ప్రతి మీసేవ సెంటర్ దగ్గర ఇదే పరిస్థితి ఉంది కదా. ప్రతి మీసేవ సెంటర్ దగ్గర లైన్ ఉన్నమాట వాస్తవం. ఎవరు కరప్షన్ లేదు, డైరెక్ట్ మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, లైన్ ఉన్న వాస్తవమే. ఆ ఇద్దరు చనిపోయినటువంటి వ్యక్తులకు బాధాకరమైన విషయం అని నేను చెప్పిన, రాకేష్ కరెక్షన్ చేసుకోవాలి, నేను చెప్పలేదు సానుభూతి చూపించలేదు, అది ఎవరిదైనా ప్రాణమే అని చెప్పిన. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, ఈ అంశం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? కేవలం ఇదే అంశం రేపు జిహెచ్ఎంసీని ఎలక్షన్లో ఇప్పుడు మీ ఛానల్లోనే చూపిస్తారు కదా, నా పేరు అలివేలు మంగ ఎడమకాలు చెప్పుతోటి కొడతా అంటుంది. అట్లా చాలా మంది కొట్టేటోళ్ళు. ఇప్పుడు నేతలగిట్ట ఆడికి పోతే ఎడమకాలు కుడికాలు అన్ని చోపులు ఇంకా అవసరమైతే ఇంట్లోకేందుకు కూడా తీసుకొచ్చి తన్నే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఎందుకనంటే బాధితులు అయి ఉండి కూడా నష్టపరిహారం రాకుండా ఈరోజు గద్దల్లాగా ఇంకోళ్ళు వచ్చి ఇలా పేరు మీద తింటే ఎవరికైనా అదే కోపం వస్తుంది. ఇంకొకటి కూడా చెప్పనా, జిహెచ్ఎంసీ అధికారుల పేర్ల మీద ఇంటింటికి సర్వే అని చెప్పి కేసీఆర్ గారి పాలన ఎట్లుందని చెప్పి ఓటీపీలు కొట్టేసినటువంటి దొంగలీలు, కేసీఆర్ గారి పాలన ఎట్లుందని చెప్పి ఓటీపీ కొట్టేసి ఆ అకౌంట్లతోటి 10,000 రూపాయలని ఖాతాలలో వేసుకుంటున్నటువంటి దుస్థితి ఈరోజు ఈ నగరంలో ఉంది. మేము దాన్ని కూడా ఆధారాలతోటి పెట్టినాం. అయితే మీకు నిజంగానే పారదర్శకత ఉంటే మీరు ప్రతి దాని మీద వచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? ఎందుకు ఒక ఎంక్వైరీ చేస్తే? అయితే దీన్ని బీజేపీని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే ఒకవేళ ఈ నగరంలో జరిగినటువంటి వరదల మీద సహాయార్థం ఇచ్చినటువంటి నిధులలో అవకతవకలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి, ఉన్నాయి కదా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరి కిందకి వస్తుంది? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయినా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయినా పైన ఉంటున్నటువంటి హోమ్ అఫైర్స్ కిందకే వస్తుంది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మన రాష్ట్రం కింద ఒక మంత్రిని మనం పెట్టుకొని ఎందుకు ఈరోజు మీరు ఈ ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేస్తలేరు? ప్రజలకు సమాధానం చెప్పండి. అవకతవకలు కండ్ల ముంగట కనిపిస్తుంటే కూడా ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేసి బొక్కలు ఎందుకు నూపుతలేరు చెప్పండి? అందుతలేవని మీరే అంటారు కదా, ప్రభుత్వం మీరే ఉన్నారు కదా పైన, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? మీరు యాక్షన్ తీసుకోండి, మీ చిత్తశుద్ధిని మీ పారదర్శకతను ప్రజల ముందుకు రండి. ఎంతే తప్ప మీరు లెక్కలు చూపెట్టండి, అన్యాయం జరుగుతుంది, ముక్కు నెలకు రారి చోరసాకు రారి ఈ డైలాగ్ లొద్దు. లెటర్స్ టేక్ సమ్ యాక్షన్. నిజంగానే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, పారదర్శకత లేదు, ప్రజలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి సస్తా ఉన్నారు. ఈరోజు సంతాపాలు ఇవ్వడానికి వద్దు, కావాల్సింది సొల్యూషన్లు. ఈ సొల్యూషన్లు మీ ప్రభుత్వం అక్కడ దమ్ము ఉంటే రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఒక పార్టీ కాదు, మేము తెర వెనకాల మాకు లవ్ స్టోరీలు నడుస్తలేవని చెప్పి జనాల ముందుకు రండి. దానికి చేయాలని అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అన్యాయనీతిలేగా, అన్యాయనీతిలు అన్నప్పుడు యాక్షన్ తీసుకో. ఓకే, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ ఫండ్ నుండి ఆ ఫండ్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం.
రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులో డెఫినెట్గా అవకతవకలు ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రజలే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి 100% రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. వారు ఒక ప్రజాప్రతినిధి కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అధ్యక్షుడే ఎంపీ కదా, మేము అనేది అంటున్నాం, మేము అదే అంటున్నాము. మాకు ఎంక్వైరీ వేసేటువంటి వెసులుబాటు ఉంటే 100% ఎంక్వైరీ వేస్తాం. ఎందుకు వేయమండి? 100% కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు మీద మేము ఎంక్వైరీ చేయడానికి లేదు. అన్లెస్ ది సీఎం హింసెల్ఫ్ డిమాండ్, లెట్ ద సీఎం డిమాండ్, లెట్ ద సీఎం డిమాండ్. మేము అదే మేము డిమాండ్ చేస్తాం. వై సీఎం విల్ డిమాండ్? దొంగతనం చేసిన వాడు నా మీద ఎంక్వైరీ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. అరే కేంద్ర ప్రభుత్వం లూ పెట్టుకొని ఎంత వేగంగా చేసి మాకు అధికారం ఉంటే 100% చేస్తాము. రగ్గారు మాకు అధికారం లేదు రాకేష్ భాయ్. మేము ఇది ఎంత వేగంగా ఆన్సర్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ మీద రేట్స్ చేసేటువంటి టైం పెద్ద దూరం ఏం లేదు. కానీ ఏ విధంగా చేయాలి ఏదన్నా విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో అవకతవకలు జరిగినాయని ఇమీడియట్గా సిబిఐ దిగలేదండి. సిబిఐ నీడ్స్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, యు నో ఇట్. కాబట్టి ఇది సరే, వారు బీజేపీని ఇరుకున పెట్టడానికి ఏదో ఆర్గ్యుమెంట్ చేసి ఉండొచ్చు, కానీ దాంట్లో శాంక్టిటీ లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రజల గురించి ఆలోచన లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే హరియులో ఉన్నారు. హరి ఏంటంటే అక్కడ దుబ్బాకలో దెబ్బ తగిలింది కదా, దాని నుండి ఎట్లా బయటపడాలి అంటే ప్రజలకు ఈ దుబ్బాక గుర్తు రాకుండా హడావిడిగా దుబ్బాకలో దెబ్బ పడ్డా మరి ఇంత ఇమీడియట్ గా ఎందుకు ఎలక్షన్ పెట్టారు కేసీఆర్? ఇంకా కొన్ని రోజులు ఇస్తే మొత్తం పాగావిస్తాం కదా, ఇంకా కొన్ని రోజులు ఇస్తే అసలు వైపౌట్ అయిపోతుంది. ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉన్నది. ఈ గొప్పతనం మాదని నేను చెప్పడం లేదు. ప్రజలు ఈ రోజు వీళ్ళ విధానాల వల్ల విసిగిపోయిందండి. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిన విసిగిపోతే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా? ఒకటి ఎందుకు అవుతుంది, మాకెందుకు ఉన్నది అంటే అడ్వాంటేజ్, 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించానండి. ఎక్కడన్నారు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు? కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ఎప్పుడు అట్లనే ఉంటుందా, ఎప్పుడు ఎప్పుడు అట్లనే ఉంటుందా అంటారు వాళ్ళు. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిండు, ఎంపీటీసీలను గెలిపించిండు, జెడ్పీటీసీలను గెలిపిస్తారు. ఏం జరిగింది? మిమ్మల్ని అది కూడా గెలిపిస్తలేరు కదా ఎమ్మెల్యేలని. మేము ఒక్కటికే వచ్చినావు కదా, ఎక్కడైతే పెరగలేదు కదా. ఇప్పుడు పోనీతీయ రాదు. ఇప్పుడు మేము గతంలో చిన్న పార్టీ, మేమేం చెప్తలేం కదా. మీరు ఒకప్పుడు 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఈరోజు మీ పరిస్థితి ఏంది? కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేసి తెలుసుకోలేదు. వాస్తవం ఏంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, కొంతమంది నిజాయితీగా పోరాడాలని ఉంటున్నారు కేసీఆర్తోని. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మంది కోవట్లు ఉన్నారు. వాళ్ళ పార్టీ ఈరోజు బిక్షపతి యాదవ్ గారు కొడుకు రవి యాదవ్ గారు, షేర్లింగం పేరు రవికుమార్ యాదవ్ గారు, వారు ఇక్కడ జాయిన్ అయ్యి వారు మాట్లాడింది ఏంటంటే కాంగ్రెస్లో ప్రశ్నించేటువంటి గొంతులు అమ్ముడువైనాయి, గొంతులు మూగవైనాయి, అందుకనే నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పారు స్వయంగా వారే ఇంతకుముందే, జస్ట్ 1 అవర్ బ్యాక్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడ్డుకునేటువంటి శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. ఇంత ఫైట్ చేసినా మరి కాంగ్రెస్ ఎందుకు మీ ఇద్దరు ఒకటే అనే ప్రచారం చేస్తుంది? అరే కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఎక్కువ కామెంట్ చేయనండి. ఎందుకు? ఇట్ ఈస్ టూ మచ్ టు సే అబౌట్ ఇట్. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ కాంగ్రెస్. ఈ రోజు ఫైట్ ఈస్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఆర్ ట్రయాంగిల్ ఫైట్. వీళ్ళ అధ్యక్షుడేమో బీజేపీకి ఎంఐఎం కంటాడు, రాకేష్ రెడ్డి ఏమో బీజేపీకి టీఆర్ఎస్ కంటాడు, వీళ్ళ అధ్యక్షుడేమో బీజేపీకి ఎంఐఎం కంటాడు. టీఆర్ఎస్ నేను చెప్పేది టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం సినానిమ్స్, రెండు ఒకటే, వేరు వేరే చూస్తామండి, నాకు అర్థం కాదు. ఈరోజు వాళ్ళ ప్లాన్ ఏంది? ఈరోజు బీజేపీని టీఆర్ఎస్ అడ్డుకోలేదు కాబట్టి ఎంఐఎం ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అది జరుగుతున్నది, ఎంఐఎంను మేయర్ చేస్తున్న చేయాలనే ఒక ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగానే మా ప్రచారం ఉంటుంది. ఇప్పుడు ఆ పాయింట్ అది కాదు, ఇప్పుడు వాళ్ళు 100 సీట్లు వస్తాయి. రఘు తను ఒప్పుకున్నారు టీఆర్ఎస్ మేయర్ అవుతారు అనేది 100% తెలంగాణ రాష్ట్ర సమితికి ఎందుకు ఇస్తారండి దాంట్లో? ఆల్రెడీ శక్తి లేదు కదా, వచ్చే పరిస్థితి లేదు. లార్జెస్ట్ పార్టీగా ఎంఐఎం అవతరించినప్పుడు మీరేం చేస్తారు? నిజామాబాద్ ఏం జరిగింది? నిజామాబాద్ లో మమ్మల్ని అడ్డుకునేటువంటి శక్తి టీఆర్ఎస్ కి లేదు కాబట్టి వాళ్ళు ఎంఐఎం ని మేయర్ చేశారు. నిజామాబాద్ 20 స్థానాలు మాకు 20 వచ్చినాయి, కానీ మేయర్ ఎవరైనా ఎంఐఎం అయింది. నిజామాబాద్ లో ఇవాళ బీజేపీ ఖాళీగా ఉన్నది. మేయర్ ఎవరు? టీఆర్ఎస్ పార్టీ మేయర్ ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు నీకు హైదరాబాద్ కు సంబంధించిన మేయర్ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సంబంధించి సమితికి సంబంధించినటువంటి వాళ్ళే మేయర్ అవుతారు.
అలాంటి ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. 100 స్థానాలు మేము గెలుస్తున్నాం. మీరు సెకండ్ ప్లేస్లో ఉంటారా థర్డ్ ప్లేస్లో ఉంటారా మీరు రెండు జాతీయ పార్టీలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. మాకు సంబంధించినంత వరకు ఆ విషయం లేదు. ఒకటి ఏ పార్టీ నుండి ఏ పార్టీలో పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దాని మీద చర్చ కాదు. బ్రో టికెట్లు అన్నప్పుడు డెఫినెట్ మీ బీజేపీలో ఎవరిని చేర్చుకుంటారు, కాంగ్రెస్లో ఎవరిని చేర్చుకుంటారు, ఎవరికి ఎవరైతారు, టీఆర్ఎస్లో ఎవరు చేసుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం క్యాండిడేట్లు అయితే ఎట్లుంటుంది, వేరే వాళ్ళ క్యాండిడేట్లు ఎట్లుంటుంది అనేది దాని మీద బేరీ చేసుకుంటారు. సరే, ఏ అంశాల మీద జనం ఓటేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాల మీద జనం ఓటేయబోతున్నారు? సంబంధించిన విషయంలో 100%కు 100% టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తారు. ఎందుకు చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మాక్సిమం చేసినాము. లక్ష బెడ్రూమ్ల విషయంలో కొంతవరకు వర్క్ జరిగింది. దాదాపు 80,000 ఇళ్ళు కట్టినము, దాన్ని ఇవ్వలేకపోయినాము. అది ఇస్తాము, అదొకటి. రెండోది, ఇవాళ 2,000 కోట్ల రూపాయలతో ఒక మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తాము. మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మేనిఫెస్టో అంటే నాకు గుర్తొచ్చు ఒక నిమిషం. ఇప్పుడు మీరు వెబ్సైట్ లో టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ లో పెట్టిన పోయినసారి మేనిఫెస్టో ఎందుకు డిలీట్ చేశారని అడుగుతున్నారు? క్లియర్ గా ఇచ్చిన కదా, డిలీట్ చేశారు సార్. ప్రజలకి వెబ్సైట్ లో డిలీట్ చేశారు. ఇప్పుడు ఉంటాయి కదా, లేదు డిలీట్ చేశారు మీరు. సరే, ఇంకా ఇప్పుడు ఇంకా ఏ అంశాలు, ఇంకా ఇవాళ 14,00,000 మంది గృహాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిన ఈరోజు. మీరు ఇంకోటి డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు జాతీయ విపత్తు అయిందా లేకపోతే వరద అయితే, వరదలో ఇవాళ 100 సంవత్సరాల తర్వాత పడ్డటువంటి వర్షం హైదరాబాద్ అతలాకుతలమైనటువంటి పరిస్థితిలో సహజంగా జరిగినటువంటి దాన్ని ఎవరు ఏం చేయలేవు. ఆ వరద నష్టం అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈరోజు 20,000,000 రూపాయలు వెచ్చించడం చేసినటువంటి సందర్భం. ప్రజలు సాటిస్ఫైడ్, 100%, 100% ప్రజలు గత 6 సంవత్సరాల 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా కొత్త మేనిఫెస్టో వస్తుంది కాబట్టి పాత మేనిఫెస్టో డిలీట్ చేశారు. బ్రహ్మాండంగా సంతృప్తితో ఉన్నారు. మళ్ళీ ఒకసారి అధికారం కట్టబెడతారు. కొత్త మేనిఫెస్టో వస్తుంది కాబట్టి అధికారం కట్టబెడతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, రాకేష్ రెడ్డి గారు, టైం కూడా లేదు. కన్క్లూడ్ చేద్దాం. ఏ అంశాలంటే 3 రెట్లు ఇంటి పన్ను పెంచిన, కరెంటు బిల్లు డబుల్ అయిపోయింది. మొన్న కరోనా సమయంలో అయితే 3x 4x కూడా అయింది. దాని తర్వాత ఎక్కడ చూసినా గుంతలే, ఎక్కడ చూసినా గార్బేజ్, ఎక్కడ చూసినా డంపింగ్ యార్డ్లు, ఎక్కడ చూసినా కబ్జాలు. ఈరోజు ఫ్లైఓవర్ల మీద యాక్సిడెంట్లు, ఫ్లైఓవర్ నుంచి కార్లు దునుకుతున్నాయి కిందికి. ఇది వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి చాలా అద్భుతంగా చేసినారు. అందుకనే తప్పకుండా ఓట్లేయాలి, 100% ఓట్లేయాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి మేనిఫెస్టో పెట్టింది. ఏంటంటే మూసీని ప్రక్షాళన చేస్తాం, ఈ హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళ వేస్తాం. ఈరోజు అందుకనే భారతీయ జనతా పార్టీ ఏమంటున్నదంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు మూసీలో మునిగే ఓట్లు అడగాలి. హుస్సేన్ సాగర్ నీళ్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా ముంచుకొని తాగి ఓట్లు అడగాలి. కాశీలో ప్రధానమంత్రి గారు గంగా స్నానం చేసిండ్రు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూసీలో మునిగి స్నానం చేయగలుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం. దమ్ముటి సమాధానం చెప్పండి. అన్ని అంటే ఈ మేనిఫెస్టో అంటే ఏది పడితే పెడతారా? ఒలింపిక్స్, ఒక నిమిషం, సంతోషం. బ్రాండ్ హైదరాబాద్ డెవలప్ చేయాలి. ఈరోజు హైదరాబాద్ లో డెఫినెట్ గా ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ. మొత్తం వరదని సముద్రాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి అందులో ఈటల పోటీలు పెడతారు. ఇంకా వేరే ఒలింపిక్ గేమ్ ఏమి ఉండదు, ఒకటే ఒక గేమ్ ఉంటుంది, స్విమ్మింగ్. ఇది ఈరోజు హైదరాబాద్ యొక్క పరిస్థితి. మీరు హైదరాబాద్ ఈ విధంగా చేర్చి ఒక ఇంటర్నేషనల్ సిటీని స్లమ్ సిటీగా మార్చి ఓట్లు అడుగుతారా? మీరు ప్రజలకు ఏమేమి చెప్పాలనుకుంటారో చెప్పండి. మళ్ళీ 4వ తారీఖు రోజు కూర్చుందాము. ఒక నిమిషం, ఇప్పుడు మాకు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఉన్నారు, ఎంఐఎంకో 10, ఎలాంటి ఒకవేళ 100కి తగ్గితే మీరు ఓటమిని అంగీకరించినట్టేనా? మీరు బడబాట్లాడుతున్నారు. 100కి తగ్గితే మాట్లాడే కదా, 99 వచ్చినాయి కదా, 100 స్థానాలు మేము గెలుస్తాము. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 18 పేజీల మేనిఫెస్టోలో కూడా
ఇండస్ట్రీస్ని డబల్ చేసి 10 లక్షల మంది తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తామన్నారు. దానికి ఒకదానికి కూడా సమాధానం చెప్పాలి. సరే, ప్రకృతి పర్యావరణం దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ అవినీతి కూడా తారాస్థాయిలో అంతకంటే పెద్దగా ఉంది. ఖాళీ ఫోటోలు దిగ నీకు వేసుకునేటటువంటి కండువాళ్ళకే కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అవుతున్నాయో వాళ్ళు లెక్కలు చెప్పమంటే దాన్ని కూడా ఆర్టీఐలు వేసుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళక్కడ సమాధానాలు ఉండవు. ఈరోజు తెలంగాణలో ఫస్ట్ కావాల్సింది ఏంటిది? మన కనీస సౌకర్యాలు, మన చుట్టుముట్టు ఉండేటటువంటివి, దాంతోపాటు సంక్షేమ ఫలాలు. అభివృద్ధి వేరు, సంక్షేమ ఫలాలు వేరు. ఈ రెండు రెండింటిని కలిపి మాట్లాడతారు టీఆర్ఎస్ ఎప్పుడైనా. ఏదైనా నష్టం వస్తే ఇప్పుడు ఈ 10,000 ఇచ్చేసి అన్నిటికీ కూడా అదేదో జిందా తిలిస్ మాత్ర లెక్క, అన్ని సమస్యలకు ఇదే జిందా తిలిస్ మాత్ర లెక్క. ఇక గెలిచిపోతున్నాం 100 అని అంటే 100 కాదు, ప్రజలు ఖచ్చితంగా ఈ గుర్తుని బొందబెట్టాలని అయితే 100. మీ వైపు ఎంతవరకు జనం వస్తారని మీరు అనుకుంటున్నారు ఈ అంశాలతో, ఈ వరద బాధితులు కావచ్చు, ఈ పరిస్థితుల్లో? సీ, 100% క్షేత్రశాల మేము కొట్లాడుతుంది సమస్యల మీద, ప్రగతి కావాలని చెప్పి. అంతే తప్ప ప్రజల మధ్యలో విద్వేషాలు రగిల్చి, లేకపోతే ప్రాంతీయత చిచ్చులు పెట్టి, లేకపోతే కులాలు మతాలతోటి అజెండాలతోటి మేము ముందుకు పోయేటటువంటి ఆస్కారము ఉండదు, ఉండబోదు కూడా. అది మా పార్టీ సిద్ధాంతం కాదు. కొన్ని పార్టీలు అదే దాన్ని ఆస్కారం కాదు కదా, దాని మీద డిపెండ్ అయ్యి గెలవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అభివృద్ధి కోరుకుంది? ఆలయాలు కావాలి, దాంతోపాటు విద్యాలయాలు కావాలి, గ్రంథాలయాలు కూడా కావాలి. ప్రజలకి ఎంతసేపు విద్యా వైద్యం అందించేటటువంటి కనీస సౌకర్యాలు, అట్లనే కావాల్సినటువంటి అభివృద్ధిని కూడా అందించేటటువంటి ముందు దిశగా ఆలోచనతోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోతుంది తప్ప, దానికి కొంచెం లేట్ అయినా ప్రజల్లో చైతన్యం, ఈ హడావిడి ఎక్కువ ప్రభావం చూపించినప్పటికీ కూడా వ్యతిరేకత మీకే అడ్వాంటేజ్ అంటే 100% జిహెచ్ఎంసీలో ప్రజలు, ఈ నగర ప్రజలు ఎంతసేపు కూడా ప్రశాంత వాతావరణాన్ని అదే విధంగా 1, 2, 3 ఏ ప్లేస్ మీద ఎప్పుడైనా కూడా నంబర్ 1 ఏ క్లెయిమ్ చేస్తాం, మిస్ అయితే 2వ స్థానానికి వస్తాం. ఇండిపెండెంట్ ప్లేస్ లో ఉంటారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, 100% ఇండిపెండెంట్ ప్లేస్ లో ఉండడం, ఇండిపెండెన్స్ ని తెచ్చుకున్న పార్టీ కాబట్టి ఇండిపెండెన్స్ నే కోరుకుంటాం. రైట్, థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు అండ్ కాచం సత్యనారాయణ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి కష్టాల్లో ఉన్న వరద బాధితులు, ముఖ్యంగా మహిళలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో. జిహెచ్ఎంసీ ఎన్నికలు 1వ తేదీన హైదరాబాద్ ప్రజలంతా ఓట్లేయబోతున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుంది, పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది వాల్టీ సూపర్ ప్రైమ్ టైం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.